ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 50వ భాగం. శత్రువులు ప్రభు సొరంగాన్ని గమనించారు అని లోపల ఉన్న వృశ్చికుడిని హెచ్చరిస్తూ తన బరిసెను బలంగా విసిరాడు. భుజం మీద ఉన్న దుప్పటిని విదిలించి వెంటనే తన తలమీద రుద్రుడి తలమీద కప్పేశాడు మదనుడు. దుప్పటి తన తలమీద పడుతూ ఉండగానే చేతిలో ఉన్న గుణపాన్ని తనుకూడా విసిరేశాడు రుద్రుడు. వేగంగా వస్తున్న బరిసెను మధ్యలోనే అడ్డుకుని క్రింద పడిపోయేటట్లు చేసిందా పలుగు. రెండు ఆయుధాలు ఇనుపలోహంతో తయారు చేయబడినవే కావటంతో వెంటనే వినవచ్చింది కంగుమనే శబ్దం. తను ప్రయోగించిన ఆయుధం ఎందుకూ పనికిరాకుండా పోవటాన్ని చూసి విపరీతమైన భయంతో వెర్రిగా అరిచాడు ఆ బందిపోటు. పలుగును విసిరిన శత్రువులు చూస్తూ చూస్తూ ఉండగానే మటుమాయమైపోవటాన్ని గమనించేసరికి మరింత అధికమైపోయింది అతని భయం. మాయలు మంత్రాలు తెలిసిన శత్రువులు, ప్రమాదం ముంచుకు వస్తోంది అంటూ వెనుతిరిగి సొరంగంలోకి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. దుప్పటిని తీసే మదన, వేగంగా కదలటానికి వీలు లేకుండా పోతోంది అని మదనుడిని హెచ్చరిస్తూ తను కూడా ఆ సొరంగ ద్వారం కేసి కదిలాడు రుద్రుడు. వద్దురా, తొందరపడవద్దురా, ఆగరా, ఆందోళన నిండిన కంఠంతో అతన్ని వారించబోయి అప్పటికే అతను సొరంగంలోకి అడుగు పెట్టడంతో మాటల్ని తనలోనే అదుముకున్నాడు మదనుడు. చీకటిలో చూడటానికి తన కళ్ళు అలవాటు పడకపోవటం వల్ల రెండు క్షణికాల పాటు చిత్తరువులా నిలబడిపోయాడు రుద్రుడు. సొరంగ ద్వారాన్ని అధిగమించి లోనికి పోగానే, చంపేయండి, బరిసలతో కుమ్మిపారేయండి, కర్కసమైన కంఠంతో ఎవరో ఇస్తున్న ఆజ్ఞ మాత్రం అతని చెవులకు చేరింది. బరిసెకు తగిలి క్రింద పడిపోయిన తన పలుగును వదిలేసి వచ్చినందుకు తనను తనే నిందించుకుంటూ దట్టీకి వ్రేలాడుతున్న ఖడ్గాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు రుద్రుడు. ఉసుళ్ల తెర దీపాల్ని చుట్టుముట్టినట్లు ఒక్కసారిగా వచ్చి అతన్ని కమ్ముకున్నారు బందిపోట్లు. రెండే రెండు పోట్లతో అతన్ని నేల కూల్చివేయవచ్చని భావించారు వాళ్ళు. కానీ తాము ఇరుకైన ఒక సొరంగంలో ఉన్న సంగతిని మర్చిపోయారు. అందువల్ల అనుకున్నంత తేలికగా ఆయుధాల్ని కదిలించటం వారికి సాధ్యపడలేదు. ఆ కాస్తంత వ్యవధిలోనే చీకటికి అలవాటు పడ్డాయి రుద్రుడి కళ్ళు. చేతిలోకి తీసుకున్న ఖడ్గాన్ని ఎడాపెడా ప్రయోగించటం మొదలుపెట్టాడు. మొదటి వరుసలో ఉన్న ముగ్గురు బందిపోట్లు బాధగా శబ్దాలు చేస్తూ క్రింద పడిపోయారు. వెనుక వరుసలో ఉన్న మరో ముగ్గురు బందిపోట్లకు కూడా అదే దుస్థితి కలిగింది. వారి వెనుక వరుసలో ఉన్న మరో ముగ్గురు తమకు తెలియకుండానే రెండడుగులు వెనక్కి వేశారు. చంపేయండిరా, నరికి పారేయండి అంటూ మరో ఆజ్ఞను వినిపించింది అంతకుముందు మాట్లాడిన కర్కస కంఠం. కనులు చిట్లించి చూసిన రుద్రుడికి 10 అంగల దూరంలో ఉన్న వృశ్చికుడు అగుపించాడు. అతనే వృశ్చికుడని తెలియదు రుద్రుడికి. కానీ ఆ సొరంగంలో ఉన్న దుర్మార్గులందరికీ నాయకుడని మాత్రం వెంటనే తెలిసి వచ్చింది. చేతకానివాడి మాదిరిగా వెనకాల నిలబడి నోటికి వచ్చిన ఆజ్ఞల్ని ఇస్తున్నావా? నీకు ధైర్యం ఉంటే స్వయంగా వచ్చి నన్ను నరికి పారేయ్ అంటూ 4 అంగల్లో పోయి అతని మీద కలబడ్డాడు. కలకలం చెలరేగింది వృశ్చికుడి పరివారంలో. అత్యంత సమర్థులైన తాము అంతమంది అక్కడ ఉండగా ఆ శత్రువు అందసూటిగా వేగంగా తమ నాయకుడి మీదికి దూసుకురావటాన్ని చూసి బిత్తరపోయారు వారందరూ. చంపండి, నరకండి, పొడవండి అని కేకలు పెడుతూ రుద్రుడిని వెనక్కి నెట్టటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వేటుకు రెండు బాహువుల్ని, పోటుకు ఒక ముఖాన్ని తీవ్రంగా గాయపరుస్తూ వృశ్చికుడిని పడగొట్టటానికే ప్రయత్నించాడు రుద్రుడు. తప్పుకోండి, అందరూ వృశ్చికుల వారి దగ్గర నుంచి దూరంగా తప్పుకోండి, ఉన్నట్లుండి పెద్ద కంఠంతో బందిపోట్లందరినీ హెచ్చరించింది నేల మీద కూర్చుని ఉన్న మంత్రగత్తెల్లో ఒకరితే. ఎగిరి వెనక్కి దూకారు చాలామంది బందిపోట్లు. అలా దూకటానికి అవకాశం లేనివారు తమ కాళ్లలోని శక్తి సన్నగిల్లిపోయినట్లు క్రింద పడిపోయారు. వారి నాయకుడిగా తాను భావిస్తున్న వ్యక్తి సాక్షాత్తు వృశ్చికుడే అని అర్థమైంది రుద్రుడికి. రెట్టింపైంది అతని ఉత్సాహం. ఒక్క అవకాశం చాలు, ఒకే ఒక్క అవకాశం. నీ తల తెగి క్రింద పడిన మరుక్షణం నా జన్మభూమిని పట్టుకున్న పీడ విరగడైపోతుంది
అని తనలో తను అనుకుంటూ కత్తిని మరింత బలంగా ముందుకు విసిరబోయాడు. క్రింది నుంచి లేవకుండానే తన చేతుల్ని బలంగా ముందుకు జాచింది అందరినీ అవతలికి జరగమని హెచ్చరించిన మంత్రగత్తె. దారుణమైన ఈదురుగాలి ఉద్భవించింది ఆమె చేతుల్లో నుంచి. ఆ గాలి ఉధృతానికి ఎండుటాకులా ఎగిరి సొరంగ ముఖద్వారం దగ్గర నేల మీద పడిపోయాడు రుద్రుడు. అతను ఒక్కడే కాదు, తన అనుచరుల మాదిరి అవతలికి జరగటమో లేక క్రిందికి వాలిపోవటమో చేయకుండా వీరాధి వీరుడి మాదిరి నిఠారుగా నిలుచుని ఉన్న వృశ్చికుడు కూడా ఎగురుకుంటూ వెనక్కిపోయి మరో 25 అంగుల దూరంలో వెళ్ళకిలా పడిపోయాడు. ప్రభువులు మమ్మల్ని క్షమించాలి. మేము ప్రయోగించే మంత్రాలకు హితులు ఎవరో విహితులు ఎవరో తెలియదు. తెలియచెప్పకపోతే అవి మమ్మల్ని కూడా తల్లక్రిందులు చేస్తాయి. క్రింద పడిపోయిన వృశ్చికుడికి క్షమాపణలు చెప్పుకుంటూ సొరంగ ద్వారం వైపు తిరిగింది మంత్రగత్తె. ముందుకు జాచబడి ఉన్న ఆమె చేతుల్లో రూపుదిద్దుకోవటం మొదలుపెట్టాయి భయంకరమైన అగ్నిగోళాలు రెండు. ఎండుకుపోయినట్లయింది రుద్రుడి నోరు. ఆ గోళాలు ఎవరి మీద ప్రయోగింపబడుతున్నాయో తెలిసేసరికి మహేంద్రుడి కోటను చుట్టుముట్టిన బందిపోట్ల మీదికి అటువంటి శక్తుల్నే సృష్టించాడు మరుగుజ్జు. తను ఆ శక్తులకు చేతుల్ని అడ్డుపెట్టి వాటిని సరైన మార్గంలోకి పంపించాడు. పిడుగులు పడినట్లు ప్రేలిపోయాయి కోట దగ్గర ఉన్న బండరాళ్ళు. వృశ్చికుడి దండును కకావికలు చేసేశాయి. అటువంటి పనే ఇప్పుడు జరగబోతున్నది ఇక్కడ కూడా. సూటిగా వచ్చి తన మీద పడతాయి ఆ అగ్నిగోళాలు. బండరాళ్ళు ప్రేలిపోయినట్లే తన శరీరం కూడా ముక్కలు ముక్కలైపోతుంది. చేతుల్లో ఉన్న ఖడ్గాన్ని వదిలేసి గబగబా క్రింది నుంచి అతను పూర్తిగా పైకి లేవకముందే వేగంగా దూసుకు వచ్చాయి అగ్నిగోళాలు. మూసుకోండి, అందరూ కర్ణేంద్రియాలను గట్టిగా మూసుకోండి, కీచు కంఠంతో బిగ్గరగారిచింది మంత్రగత్తె. ఉరుము ఉరిమిన శబ్దాన్ని వెలువరుస్తూ కన్ను మూసి కన్ను తెరిచేటంతలో రుద్రుడిని సమీపించాయి అగ్నిగోళాలు. సగమే పైకి లేచాడతను, పూర్తిగా లేచి నిలబడలేదు. అయిపోయిందిరా మదన, నా పని అయిపోయింది. ఎవరి కంట పడకూడదని మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఆ దరిద్రపుగొట్టు మంత్రగత్తెల ముంగిటికే వచ్చిపడ్డాను, తనలో తను అనుకుంటూ కనుల్ని గట్టిగా మూసుకున్నాడు. చెవులు చిల్లులు పడేటట్లు వినవచ్చింది దారుణమైన శబ్దం. పిడికిలి ప్రమాణంలో ఉన్న రాతి ముక్కలు వేగంగా వచ్చి అతన్ని ఎడాపెడా గాయపరిచాయి. ప్రాణాల్ని వదిలి వాయు రూపంలో గాలిలోకి లేచిపోతూ ఉండవలసిన తను ఇంకా నేల మీదనే ఉండటం, ప్రాణాలతోనే ఉన్నట్లు ఒంటికి తగిలిన దెబ్బల బాధను అనుభవిస్తూ ఉండటం తెలిసి వచ్చింది అతనికి 2 క్షణికాల తరువాత. ఏమైంది, నేను మరణించలేదా అని అనుకుంటూ కళ్ళు తెరిచిన వెంటనే తను సొరంగ ద్వారం దగ్గర చీకటిలో కాకుండా ద్వారం వెలుపల అస్తమించబోతున్న సూర్యుడి వెలుగులో పడి ఉన్నట్లు అర్థమైంది. ఆగ్రా నాయనాని నెత్తి నోరు కొట్టుకుంటున్నా వినకుండా లోపలికి పోయి నువ్వు సాధించిందేమిట్రా, కోపంగా అడుగుతూ అతన్ని అమాంతంగా ఎత్తి భుజాల మీద వేసుకున్నాడు మదనుడు. తప్పించుకున్నాడు శత్రువు, మా గురించి తనకు బాగా తెలిసి ఉన్నట్లు వెలుగులోకి పోయి మా మంత్రాల నుంచి తనను తాను రక్షించుకున్నాడు. వెలుపలికి పోయి అతన్ని మీ బాహుబలంతోనే మట్టుబెట్టండి, కీచుకంఠంతో బిగ్గరగా అరిచింది సొరంగంలోనే ఉన్న మంత్రగత్తె. దేవుడి దయవల్ల నిన్ను నేను రక్షించుకోగలిగాను. సమయానికి నేను లోపలికి వచ్చి నిన్ను బయటికి లాగి ఉండకపోతే ఈ పాటికి ఏమైపోయి ఉండేవాడివో ఊహించుకో, భుజాల మీది రుద్రుడికి చెబుతూ దూరంగా పరుగు మొదలుపెట్టాడు మదనుడు. నా ఆయుధం, నా పలుగు, వెంటనే దాన్ని తీసుకోవాలి, ఆతృతగా అన్నాడు రుద్రుడు. ఒక్క క్షణం ఆగి 10 అడుగులు వెనక్కి వేసి సొరంగ ద్వారం దగ్గర పడిపోయి ఉన్న పలుగును కూడా అందుకుని మళ్లీ పరుగు మొదలుపెట్టాడు మదనుడు. లోపల వృశ్చికుడు ఉన్నాడురా, వాడిని చంపి పారేస్తే మన లక్ష్యం నెరవేరిపోతుంది, అతనికి చెప్పబోయాడు రుద్రుడు. లోపలికి వస్తున్న సమయంలో ఆ సంగతి నాకు కూడా అర్థమైంది, కాని ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు, పారిపోవటం తప్ప అన్నాడు మదనుడు. చేయగలిగిందేమీ లేకపోవటమేమిటి, మాయాతుప్పటిని కప్పుకొని అంటూ అతని మాటల్లోని నిజాన్ని గ్రహించి మిన్నుకుండిపోయాడు రుద్రుడు. చీకటి పడిపోతోంది. వృశ్చికుడి మంత్రగత్తెల మంత్రాలు సొరంగం వెలుపలు కూడా పనిచేయటం మొదలు పెడతాయి. తాము మంత్రాల దుప్పటిలో దాగుకొని ఉన్న సంగతిని వాళ్లు కనిపెడితే ఎదిరించటానికి తమకున్న శక్తియుక్తులు చాలవు.
నువ్వు బెంగపడాల్సిన పనిలేదు, వృశ్చికుడు తప్పించుకోలేడు. పరిగెత్తటాన్ని ఆపకుండా చెప్పాడతనికి మదనుడు. ఎందుకు తప్పించుకోలేడు? ఆశ్చర్యంగా అడిగాడు రుద్రుడు. సూర్యకాంతిలో పడవేయటం వల్ల అగ్నిగోళాలు సొరంగం వెలుపల తమ ప్రభావాన్ని రుద్రుడి మీద చూపించలేకపోయినా, సొరంగం లోపలి భాగంలో మాత్రం దారుణమైన విధ్వంసాన్ని సృష్టించాయి. సగానికి పైగా ప్రేలిపోయింది సొరంగం. ఒకరినొకరు నెట్టుకుంటూ ఒదిగి ఒదిగి నిలబడి ఉన్న వృశ్చికుడి అనుచరులు, అతని మంత్రగత్తెలు అందరూ బయటికి బాహటంగా కనిపిస్తున్నారు. అదిగో ఒక అందాల బొమ్మ వారి మధ్యలోనే ఉంది, బహుశా రాకుమారి అయి ఉండవచ్చు అంటూ మదనుడిని ఆపటానికి ప్రయత్నించాడు రుద్రుడు. ఆగలేదు మదనుడు. పిచ్చి మాటలు మాట్లాడకుండా కొండగుట్టవైపు చూడు అని హెచ్చరించాడు. అటుకేసి తలతిప్పిన రుద్రుడికి సొరంగం చిన్నాభిన్నమైన శబ్దాన్ని విని వేగంగా వస్తున్న సైనికులు, వారి ముందున్న మహామంత్రి కనిపించేసరికి విపరీతమైన ఆందోళన కలిగింది. మంత్రగత్తెలు వాళ్ళని వదిలిపెట్టరు, నాశనం చేస్తారు, భయం నిండిన కంఠంతో అన్నాడు. చటుక్కున ఆగిపోయాడు మదనుడు. నిజమేరా, నాకు ఈ ఆలోచన రాలేదు, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. ముందు నన్ను క్రిందికి దించు అన్నాడు రుద్రుడు. భుజాల మీది నుంచి క్రిందికి దించాడు అతన్ని మదనుడు. సొరంగపు గోడలు పగిలినప్పుడు ఆ శిలాశకలాలు తగిలి తన శరీరం మీద ప్రత్యక్షమైన గాయాల్ని తడుముకుంటూ కనులు చిట్లించి చూశాడు రుద్రుడు. గుంపులు గుంపులుగా సొరంగంలోనించి వెలుపలికి వచ్చేశారు వృశ్చికుడి బందిపోట్లు. తమ వైపు వస్తున్న సైనికుల్ని చూసి వికటంగా నవ్వుతున్నాడు వృశ్చికుడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు, మంత్రితో కలిసి అందరినీ సజీవ సమాధి చేసేయాలి, తన వెనుక నిలబడిన మంత్రగత్తెలకు చెబుతున్నాడు. ఒక్క పావు ఘడియ కాలం ఆగాలి ప్రభు, సూర్యుడు ఇంకా మటుమాయం కాలేదు, సమాధానమిస్తోంది ప్రధాన మంత్రగత్తె. వెనక్కి వెళ్ళిపోండి మహామంత్రి, ముందుకు రాకుండా వెళ్ళిపోండి, ఉన్నట్లుండి బిగ్గరగా అరిచింది వృశ్చికుడి దగ్గర ఉన్న రాకుమారి. ఆమె గొంతుకను వినగానే మిలమిలా మెరవటం ప్రారంభించాయి రుద్రుడి దగ్గర ఉన్న ఆమె పాదమంజీరం మీద పొదగబడి ఉన్న మణిమాణిక్యాలు. దీని వరుస చూస్తుంటే ఇది ఆభరణమే కాకుండా ఆమెను అవసర సమయంలో ఆదుకునేందుకు సృష్టించబడిన ఆయుధం మాదిరిగా కనిపిస్తోంది అంటూ ఆ మంజీరానికి పొదిగి ఉన్న మణిమాణిక్యాల్లో ఒకదాన్ని బలంగా పెకలించాడు రుద్రుడు. విలువకలదే అయినా అది ఒట్టి రాయిరా, ఆయుధం ఎలా అవుతుంది? ఆశ్చర్యంగా అడిగాడు మదనుడు. అదేమిటో నాకు కూడా తెలియదు, అలా అనిపించింది, నిజమో కాదో ఇప్పుడే తేలిపోతుంది అంటూ తను పెకలించిన మాణిక్యాన్ని బలంగా ముందుకు విసిరాడు రుద్రుడు. రివ్వున గాలిలోకి లేచిందది, వేగంగా సొరంగం వైపు దూసుకుపోయింది. నేను చెప్పాను కదా, అది ఒట్టి రాయి, ఆభరణంగానే తప్ప ఆయుధంగా ఉపయోగపడదు అంటూ చటుక్కున మాటల్ని ఆపాడు మదనుడు. ఎగురుకుంటూ పోతున్న మాణిక్యం మటుమాయమై దాని స్థానంలో ఒక పెద్ద గరుడ పక్షి ప్రత్యక్షం అవ్వటమే అందుకు కారణం. చెవులు చిల్లులు పడేటట్లు శబ్దాలు చేస్తూ సొరంగాన్ని సమీపించింది ఆ పక్షి. ముందుగా ప్రధాన మంత్రగత్తె ముఖం పగిలిపోయేటట్లు గోళ్లతో కొట్టి తర్వాత వృశ్చికుడి వైపు తిరిగింది. తమ ఆయుధాలతో దాన్ని ఎదిరించటం అసాధ్యమని అనుకున్నాడు కాబోలు. రాకుమారి చేతిని మరింత గట్టిగా పట్టుకుని పరుగు మొదలుపెట్టాడు వృశ్చికుడు. వదిలించుకోవటానికి రాకుమారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మహామంత్రి, ఆయన వెనుకే సైనికులు అందరూ శిథిల సొరంగం దగ్గరికి చేరుకునే సమయానికి 100 ధనువుల దూరం వెళ్లిపోయారు వారందరూ. వదిలిపెట్టకుండా వెంటాడుతున్న గరుడ పక్షి ఎంతో దూరం వెళ్లలేదు. 25 ధనువుల దూరం కూడా పూర్తిగా పోకముందే అది తిరిగి మాణిక్యశిలగా మారి క్రింద పడిపోయింది. ఇంకో శిలను విసురు త్వరగా, తదేక దీక్షతో చూస్తున్న మదనుడు వెంటనే హెచ్చరించాడు తన స్నేహితుడిని. మంజీరానికి ఉన్న ఇంకో శిలను పెకలించటానికి సిద్ధపడ్డాడు రుద్రుడు. అతను ఆ పని చేయకముందే సూర్యుడు పడమటి దిశలో పడిపోయాడు పూర్తిగా. చదవండి, మంత్రాలను చదివి మాకు రక్షణ కల్పించండి, పెద్ద కంఠంతో మంత్రగత్తెల్ని ఆదేశించాడు వృశ్చికుడు.